స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ విష్ణువర్ధన్ మీరు చూస్తున్నారు స్మార్ట్ ఫోన్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ నీట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ అప్లికేషన్ ప్రాసెస్ దేని దేనికంటే ఎంబీబీఎస్ బీడీఎస్ బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ అలాగే బీయుఎంఎస్ ఈ కోర్సెస్ అన్నిటికీ కలిపి ఒకే అప్లికేషన్ ఉంటుంది అలాగే గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న సీట్స్కి అలాగే ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న ఏ కేటగిరీ సీట్స్కి మీరు ఈ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది సో నేను ఇప్పుడు చెప్పిన ఎంబీబీఎస్ బీడీఎస్ అలాగే ఆయుష్ కోర్సెస్కి ఈ ఒక్క అప్లికేషన్ పెడితే చాలు అలాగే అలాగే రిజిస్ట్రేషన్ ఫీ కూడా ఒక్కసారి మాత్రమే ఉంటుంది అన్నిటికీ కలిపి ఒక్క రిజిస్ట్రేషన్ ఫీ మాత్రమే ఉంటుంది సపరేట్గా కూడా ఉండదు ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు ఈ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్లో మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకేనా ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో మీరు ఏ డీటెయిల్ ఫిల్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ప్రతి ఒక్క కాలం మనకు చాలా ఇంపార్టెంట్ ఎవరైతే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళు ఏపీలో ఉన్న మెడికల్ కాలేజెస్ సీట్ కావాలనుకుంటే వాళ్ళు కూడా సేమ్ ఇదే అప్లికేషన్ పెట్టుకోవాలి ఓకేనా ఏపీలో ఉన్న వాళ్ళైతే ఇంకా మ్యాండేటరీగా ఇది అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టుకోవాలి ఏపీలో ఉన్న మెడికల్ కాలేజెస్కి బీడీఎస్కి అలాగే ఆయుష్ కోర్సెస్కి అలాగే తెలంగాణ వాళ్ళు కూడా ఏపీలో ఉన్న కాలేజెస్లో ఓకేనా ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ కోర్సెస్లో సీట్ కావాలనుకుంటే వాళ్ళు కూడా సేమ్ ఇదే అప్లికేషన్ పెట్టుకోవాలి సో చాలామంది అడుగుతున్నారు అన్న తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో అప్లై చేయాలంటే ఈ ఈ అప్లికేషన్ పెట్టుకోవాలనేది అని అడుగుతున్నారు ఎస్ మీరు కూడా ఈ అప్లికేషన్ పెట్టుకోవాలి ఈసారి మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే వెబ్సైట్ కూడా చేంజ్ అయ్యింది ఏ వెబ్సైట్ లో మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే యూజీ డాట్ ఎన్టీఆర్ యు అడ్మిషన్స్ డాట్ కామ్ ఈ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ ఫామ్ని పెట్టుకోవచ్చు ఓకేనా వన్స్ మీరు ఈ ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఎలా ఓపెన్ అయిపోతుందంటే పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీకు లాగిన్ ఆర్ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా ఫస్ట్గా మీరు ఏం చేయాలంటే రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీ నీట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ యొక్క రోల్ నెంబర్ ఓకేనా హాల్ టికెట్ నెంబర్ అలాగే మీ నీట్ ర్యాంక్ ఈ నీట్ ర్యాంక్ దగ్గర మీరు ఆల్ ఇండియా ర్యాంక్ ఎంటర్ చేయాలి స్టేట్ ర్యాంక్స్ అవేమి ఎంటర్ చేయకూడదు ఆల్ ఇండియా ర్యాంక్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అలాగే మీ క్యాస్ట్ కేటగిరీ ఏంటి ఏనా బీసీఏనా బీసీబీనా ఎస్సీయా ఎస్టీఆ ఇలా ఉంటాయి కదా సో మీ క్యాస్ట్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత పీడబ్ల్యూడి ఓకేనా పర్సన్ విత్ డిజెబిలిటీ మీరు ఎస్ అయితే ఎస్ లేకపోతే నో పెట్టేసి నెక్స్ట్ సబ్మిట్ అని పే అని కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి సో దాని మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఓకేనా ఆ ఓటీపీని ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తానే సో మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పేమెంట్ చేయాలి ఓకేనా మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా అయినా డెబిట్ కార్డ్ ద్వారా అయినా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా పే చేసేయచ్చు ఓకేనా మీరు పేమెంట్ చేసేసిన తర్వాత మీకు మీ పేమెంట్ యొక్క సక్సెస్ అయితే మీకు పేజ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది ఓకేనా ఇక్కడ స్టేటస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ దగ్గర సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకేనా నెక్స్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి అలాగే మీరు పేమెంట్ చేయగానే నెక్స్ట్ ఏం వస్తుందంటే మీ ఫోన్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది ఓకేనా డిఆర్ అనే వచ్చేసి మీ పేరు వచ్చేసి ఇక్కడ మీకు మీ అప్లికేషన్ ఐడి అనేది వస్తుంది ఈ అప్లికేషన్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ మీరు నోట్ చేసి పెట్టుకోండి ఫ్యూచర్లో మీరు ఎప్పుడు లాగిన్ కావాలన్నా ఈ అప్లికేషన్ ఐడినే అడుగుతుంది ఫ్యూచర్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా ఒకనా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఈ అప్లికేషన్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ అప్లికేషన్ ఐడి మీ ఫోన్కి మెసేజ్ ద్వారా వస్తుంది లేకపోతే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది సో ఈ అప్లికేషన్ ఐడిని మీరు జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి ఇక ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఆటోమేటిక్గా సో ముందు స్టార్టింగ్లో మనకి ఏ పేజ్ అయితే కనిపిస్తుందో సో ఇలా ఆ పేజ్లోకి వచ్చేస్తారు సో ఇప్పుడు మీకు ఏమొచ్చింది ఇక్కడ మీకు ఆల్రెడీ అప్లికేషన్ ఐడి వచ్చేసింది కాబట్టి అప్లికేషన్ ఐడి క్లిక్ చేయండి అలాగే నీట్ ర్యాంక్ ఓకేనా ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటుంది కదా ఆల్ ఇండియా ర్యాంక్ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాస్వర్డ్ ఓకేనా మీరు ఇందాక చూస్ ఉంటారు కదా ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో మీరు ఏ డీటెయిల్ని ఫిల్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను సో ఇక్కడ స్టార్టింగ్ లో మనకు నీట్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి మీ నీట్ రోల్ నెంబర్ నీట్ ర్యాంక్ స్కోర్ అలాగే పర్సెంటేజ్ ఈ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి ఓకేనా మీరేం మీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అలాగే క్యాండిడేట్ నేమ్ కూడా అదే వస్తుంది నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ టెన్ ప్లస్ టూ అంటే మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లో క్యాండిడేట్ నేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయమని ఇక్కడ అడుగుతుంది సో అక్కడ మీరు మీ క్యాండిడేట్ నేమ్ అనేది మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎస్ఎస్సి ఎలా ఉందో అలా ఇచ్చేయండి నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఓకేనా ఒక ఇమెయిల్ ఐడి అలాగే మీకు ఇంకో ఈమెయిల్ ఈమెయిల్ ఐడి ఉంటే అది కూడా ఆల్టర్నేటివ్గా ఇవ్వచ్చు నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసేసుకోండి నెక్స్ట్ ఫాదర్ నేమ్ మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవన్నీ మీరు ఎంటర్ చేయొచ్చు నెక్స్ట్ క్యాస్ట్ కేటగిరీ ఓకేనా మీ క్యాస్ట్ ఏది బీ ఓసీయా లేకపోతే బీసీలో మళ్ళీ బీసీఏనా బీసీబీనా బీసీసీఏ బీసీ డిబిసిఈ లేకపోతే ఎస్సీ ఎస్టీ ఓకేనా ఆ క్యాస్ట్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ క్యాస్ట్ సబ్ కేటగిరీ అంటే సో మీ క్యాస్ట్కి ఒక నేమ్ ఉంటుంది కదా సో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అని అడుగుతుంది కదా సో ఇక్కడ మీరు ఏ నెంబర్ ఎంటర్ చేయాలంటే మీ దగ్గర ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇలా ఉంటుంది కదా సో ఇక్కడ మీకు బాక్స్లో కనిపిస్తుంది కదా ఒక నెంబర్ అక్కడ మీ సర్టిఫికేట్లో ఏ నెంబర్ అయితే ఉందో అక్కడ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి నెక్స్ట్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అని అడుగుతుంది అంటే ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ కనిపిస్తాయి గవర్నమెంట్ ఆఫ్ ఏపీనా గవర్నమెంట్ ఆఫ్ టిఎస్ఆర్ ఓకేనా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ గవర్నమెంట్ అయితే ఇష్యూ చేసిందో ఆ గవర్నమెంట్ని సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఒకవేళ మీరు తెలంగాణలో ఉంటే గవర్నమెంట్ ఆఫ్ టీఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ ఇచ్చేయండి నెక్స్ట్ మీ అడ్రస్ ప్లేస్ స్టేట్ అలాగే డిస్టిక్ పిన్ కోడ్ అవే ఎంటర్ చేసేయండి నెక్స్ట్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అంటే మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ మీద హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా సో అది ఎంటర్ చేసేయండి అలాగే లేకపోతే హాల్ టికెట్ ఆ రోల్ నెంబర్ ఏదైనా అనొచ్చు నెక్స్ట్ మంత్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి మీ సర్టిఫికెట్ మీద టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ మీద కింద లాస్ట్లో మీకు మీరు ఏ మంత్లో అలాగే ఏ ఇయర్లో పాస్ అయ్యారో అక్కడ మీకు కింద సర్టిఫికెట్ లాస్ట్లో డిస్ప్లే చూపిస్తుంది సో ఆ మంత్ని అలాగే నెక్స్ట్ ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ అలాగే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ లేకపోతే రోల్ నెంబర్ ఎంటర్ చేసేయండి నెక్స్ట్ ఇంటర్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇండియా అని టైప్ చేయండి సో తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని చేయండి అలాగే సిబిఎస్ఈలో ఎవరన్నా చదివింటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని టైప్ చేయండి నెక్స్ట్ మీ లోకల్ ఏరియా ఇక్కడ లోకల్ ఏరియా అంటే మీ రీజియన్ ఏది లోకల్ రీజియన్ ఏది ఓయూఆ తెలంగాణ వాళ్ళైతే ఓయూ పెట్టండి సో ఆంధ్ర రీజియన్ వాళ్ళైతే ఏయు ఏయూ ఎస్వి రీజియన్ రీజన్ వాళ్ళు ఎస్వీయు అలాగే ఈ త్రీ రీజియన్స్ కాకుండా సో ఎవరన్నా అదర్ స్టేట్స్లో చదివి వాళ్ళ పేరెంట్స్ కనుక ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఓకేనా ఉంటే వాళ్ళు నాన్ లోకల్ అని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మైనారిటీ సో ఇక్కడ మైనారిటీ దగ్గర మీకు ఏం చూపిస్తుంది అంటే క్రిస్టియానిటీ అలాగే ముస్లిం అలాగే నన్ను అని చూపిస్తుంది సో మీకు ఏది సెలెక్ట్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ పీడబ్ల్యూడీ స్టేటస్ సో ఇది ఎస్ఆర్ నో అని అడుగుతుంది సో ఓకేనా మీరు ఎస్ అయితే ఎస్ లేకపోతే నో నెక్స్ట్ ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాప్ కేటగిరీ నెక్స్ట్ పీఎంసీ అంటే పోలీస్ మార్టిల్ చిల్డ్రన్ అలాగే ఆంగ్లో అలాగే ఈ పాస్డ్ ఉర్దూ ఆర్ అరబిక్ ఆర్ పర్షియన్ సబ్జెక్ట్స్ ఫర్ బియూఎంఎస్ సో ఒకవేళ మీరు ఉర్దూ కానీ అరబిక్ కానీ పర్షియన్ సబ్జెక్ట్స్ చదివింటే ఫర్ బియూఎంఎస్ కోర్సుకి కూడా మనం ఈ అప్లికేషన్ పెట్టుకుంటున్నాం కాబట్టి సో వీటన్నిటికీ ఇప్పుడు నేను చెప్పాను కదా ఎన్సిసి క్యాప్ వీటన్నిటికీ మీకు ఎస్ఆర్ నో అని అడుగుతుంది సో మీరు కనుక ఎలిజిబుల్ అయితే అని పెట్టండి లేకపోతే నో అని పెట్టండి నెక్స్ట్ మీరు ఈడబ్ల్యూఎస్ కోటాకి అప్లై చేసుకుంటుంటే ఎస్ అని క్లిక్ చేయండి లేకపోతే నో అని క్లిక్ చేయండి నో అని క్లిక్ చేసిన వాళ్ళు సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు సో ఎవరైతే ఎస్ అని క్లిక్ చేశారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ పేరెంటల్ ఇన్కమ్ అని కనిపిస్తుంది కదా సో ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ కనిపిస్తాయి సో లో హై ఏదో ఈ లో హై అనే ఆప్షన్ కనిపిస్తుంది పేరెంటల్ ఇన్కమ్ దగ్గర సో మీకు ఏది ఏదైతే ఎలిజిబుల్ అవుతారో దాని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ సో ఈ పేరెంటల్ ఇన్కమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మ్యాండేటరీగా చూపిదు మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టేటప్పుడు ఓకేనా సో మీరు ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసేటట్టయితే అయితే సో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి లేకపోతే అవసరం లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు నెక్స్ట్ మీకు మార్క్స్ ఎక్యూడింగ్ గ్రూప్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ అంటే మీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ ఫోర్ సబ్జెక్ట్స్ బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ ఓకేనా సో మనకి ఈ ఈ మార్క్స్ అన్నీ కలుపుకుంటే ఓకేనా ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ప్లస్ ప్రాక్టికల్స్ కలుపుకుంటే మ్యాథ్జం మార్క్స్ అనేవి సిక్స్ హండ్రెడ్ వస్తాయి ఈ సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి మీకు థీరీ ప్లస్ ప్రాక్టికల్స్లో ఈ ఫోర్ సబ్జెక్ట్స్లో కేవలం గ్రూప్ సబ్జెక్ట్స్లో బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇక్కడ మార్క్స్ ఎంక్లూడింగ్ గ్రూప్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ లేండి మ్యాక్సిమ్ మార్క్స్ వచ్చేది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ నెక్స్ట్ మీరు స్టడీ డీటెయిల్స్ ఓకేనా మీరు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఓకేనా మీరు ఏ ఇయర్లో కంప్లీట్ అయ్యింది ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ తీసుకుని టెన్త్ క్లాస్ ఏ ఇయర్లో కంప్లీట్ అయ్యింది సో ఆ స్కూల్ నేమ్ ఏంటి ప్లేస్ డిస్టిక్ అలాగే స్టేట్ సో ఇవన్నీ మీరు మ్యాండేటరీగా ఫిల్ చేయాలి సో దీన్ని బట్టే మీ లొకాలిటీ అనేది డిసైడ్ అవుతుంది ఏదర్ ఏయూ రీజనా లేకపోతే ఎస్యు రీజనా లేకపోతే ఓయూ రీజనా లేకపోతే నాన్ లోకల్ ఓకేనా మీరు ఇక్కడ ఈ స్టడీ డీటెయిల్స్ని బట్టి మీ లోకల్ రీజన్ అనేది డిసైడ్ అవుతుంది సో జాగ్రత్తగా ఫిల్ చేయండి నెక్స్ట్ మీరు ఇక్కడ ఏమవుతుంది అంటే ఆర్ యూ క్లెయిమింగ్ లోకల్ స్టేటస్ యాజ్ పర్ జివో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడు కొంతమంది మైగ్రేట్ అయ్యారు ఓకేనా టీఎస్ తెలంగాణ స్టేట్ నుంచి ఏపీకి మైగ్రేట్ అయ్యారు సో మీ దగ్గర లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది ఉంటే సో మీరు ఆ దానికి ఎలిజిబుల్ అయితే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి ఓకేనా ఒకవేళ మీరు మైగ్రేట్ అయ్యింటే ఏ డిస్టిక్ నుంచి మైగ్రేట్ అయ్యారు అనేది అడుగుతుంది ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా మీరు కనుక మైగ్రేట్ కాకపోతే నో అని పెట్టండి ఎవరైతే స్టేట్ డివైడ్ అయినప్పుడు మైగ్రేట్ అయ్యింటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి నెక్స్ట్ మీకు ఇక్కడ ఫోటో అలాగే సిగ్నేచర్ అడుగుతుంది సో మీ ఫోటోని అలాగే సిగ్నేచర్ని సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ మీకు ఒక డిక్లరేషన్ అడుగుతుంది ఆ డిక్లరేషన్ మీద చదివి టిక్ మార్క్ కొట్టేసి నెక్స్ట్ సేవ్ అండ్ ఎగ్జిట్ సేవ్ అండ్ ఎగ్జిట్ అంటే సేవ్ అయిపోయి మళ్ళీ ఎగ్జిట్ అయిపోతారు మళ్ళీ లాగిన్ అయిపోవాలి సబ్మిట్ అండ్ ప్రివ్యూ అని చూపిస్తుంది అంటే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి మళ్ళీ సబ్మిట్ చే సబ్మిట్ అయిపోతుంది అలాగే ఒకసారి చూపిస్తుంది ఓకేనా మీరు దేని మీద క్లిక్ చేసిన పర్లేదు సేవ్ అండ్ ఎగ్జిట్ కొడితే మళ్ళీ స్టార్టింగ్ పేజ్లోకి వెళ్తారు మళ్ళీ లాగిన్ అవుతారు లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి సో ప్రతి ఒక్కరు మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అవేంటంటే నీట్ ర్యాంక్ కార్డ్ మీ ర్యాంక్ కార్డ్ ఉంటుంది కదా ర్యాంక్ కార్డ్ ఆర్ స్కోర్ కార్డ్ అది అప్లోడ్ చేయాలి అలాగే మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి నెక్స్ట్ ఇవన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలి నెక్స్ట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఓకేనా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి నెక్స్ట్ వచ్చే స్టడీ స్టడీ సర్టిఫికెట్స్ మీరు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎక్కడ చదివారో ఒకవేళ ఒకే స్కూల్లో చదివింటే ఒక్క సర్టిఫికేటే ఉంటుంది అది పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయండి ఒకవేళ మీరు డిఫరెంట్ స్కూల్స్లో చదివింటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు వాటన్నిటిని ఫోటో తీసి పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని అవి అప్లోడ్ చేయండి నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఓకేనా ఇది ఒక సపరేట్ పీడిఎఫ్ ఫైల్ సిక్స్ టు టెన్ నెక్స్ట్ లెవెన్త్ క్లాస్ అండ్ ట్వెల్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎక్కడ చదివారు వాటి యొక్క స్టడీ సర్టిఫికేట్ పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి సో అది కూడా అప్లోడ్ చేయండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ నీట్ ర్యాంక్ కార్డ్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో స్టడీ సర్టిఫికెట్స్ ఓకేనా ఇవి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అంటే ప్రతి ఒక్కరు వీటిని అప్లోడ్ చేయాలి ఇంకా రిమైనింగ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇది మీ దగ్గర ఉంటే అప్లోడ్ చేయండి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఓకేనా ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర మీరు అప్లై చేసుకోవాలనుకుంటే స్కాలర్షిప్ కావాలనుకుంటే అప్లై చేసుకోవాలంటే చేసుకోండి నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డు ఉంటే అప్లోడ్ చేయండి నెక్స్ట్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఉంటారో వాళ్ళు అప్లోడ్ చేయండి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు బీసీఎస్సీ ఎస్టీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి నెక్స్ట్ మీ దగ్గర పీడబ్ల్యూడీ ఉంటే స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయి కదా సో ఆ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అడుగుతుంది ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికంటే జాగ్రత్తగా చెప్తున్నాను మళ్ళీ వినండి చాలామంది అడుగుతున్నారు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో సిక్స్ టూ టూ చదవకుండా లేకపోతే తెలంగాణలో సిక్స్ టు వాళ్ళు చదవకుండా ఈ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టూ స్టేట్స్ కాకుండా బయట ఎక్కడన్నా చదివింటే ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక తమిళనాడు సో ఇంక రిమైనింగ్ స్టేట్స్ ఉన్నాయి కదా ఆ స్టేట్స్లో చదివింటే వాళ్ళు మాత్రమే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి సో ఏపీటీఎస్లో చదివిన వాళ్ళు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా వాళ్ళు ప్రాస్పెక్టస్లో ఇచ్చారు ఆ ఫార్మాట్లోనే సబ్మిట్ చేయాలి నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఎంప్లాయిమెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ది పేరెంట్స్ సో ఇది మీకుంటే అప్లోడ్ చేయండి లేకపోతే లేదు నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్ ఎవరైతే మైనారిటీ కాలేజెస్లో సీట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మైనారిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి నెక్స్ట్ స్పోర్ట్స్ ఎవరైతే ఇందాక చెప్పాను కదా మైగ్రేషన్ ఫ్రమ్ టీఎస్ టు ఏపీ సో అది సెలెక్ట్ చేసుకునేటారో వాళ్ళు ఆ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి ఓకేనా ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు అప్లోడ్ చేసి సో ఈ డిక్లరేషన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తానే ఇంకా మీ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఓకేనా మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అందరు సబ్మిట్ చేయాలి ఆ డాక్యుమెంట్స్ ఏవో నేను చెప్పాను అలాగే మీకు కేటగిరీ ఏదైనా క్యాష్ కేటగిరీ ఉంటే అది అప్లోడ్ చేయండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అప్లోడ్ చేయండి ఓకేనా సో ఈ సర్టిఫికేట్స్ అయితే అందరు మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి సో రిమైనింగ్ సర్టిఫికెట్స్ మీకు ఉంటే పెట్టండి లేకపోతే వాటి గురించి ఎక్కువ ఆలోచించొద్దు అలాగే పెట్టొద్దు ఓకేనా రెసిడెన్స్ సర్టిఫికేట్ నేను ఆల్రెడీ ఎవరు పెట్టాలో చెప్పాను కదా సో వాళ్ళు పెట్టండి నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు డిస్ప్లే అయిపోతుంది సో ఇక్కడ మీకు లాస్ట్లో ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది సో ప్రింట్ మీద క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అనేది ప్రింట్ అయిపోతుంది అలాగే మీ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది రిసీవ్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అండ్ డాక్యుమెంట్స్ టువర్స్ ఎన్టీఆర్ అని ఇవి వచ్చేసని ఓకేనా సో ఇలా ఈ ఒక మెసేజ్ వస్తేనే మీకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఇలా మీరు స్టెప్ బై స్టెప్గా అప్లికేషన్ ఫామ్ అనేది జాగ్రత్తగా ఫిల్ చేయండి సో ఏ రాంగ్ డీటెయిల్ని ఫిల్ చేయకండి ఒకవేళ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఫిల్ చేయండి ఒకసారి మీరు రాంగ్గా డీటెయిల్ ఫిల్ చేస్తే మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది సో కాబట్టి నిదానంగా తొందర అవసరం లేదు మనకి ఫిబ్రవరి ఫోర్త్ అనేది లాస్ట్ డేట్ ఓకేనా నిదానంగా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో కింద కామెంట్ చేయండి నేను డెఫినెట్గా ఆ కామెంట్స్కి రిప్లై ఇస్తాను ఓకే అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే